కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత కాస్త బాగా కామ్ డౌన్ అయిపోయినట్టున్నావు కార్తికే అది ఆ ఫియర్ కనిపిస్తుంది ఫియర్ అనే టాపిక్ వచ్చేసరికల్లా మ్యారేజ్ ఫియర్ కనిపిస్తుంది ఇప్పుడు మీ మూవీకి ఎవరు చేస్తారండి ప్రీ రిలీజ్ ఈవెంట్ గుడ్ క్వశ్చన్ మేము క్విజ్ పెడుతున్నాము త్వరలోనే ఆన్సర్స్ రివీల్ చేస్తాం ఓకే ఆ మా మూవీస్ అన్నిటికీ మీరు చేశారు కదా దానికి మేము చేస్తాం ఛాన్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకన్నా ఇంకా అంటే మీ రెమ్యూనరేషన్స్ ఫ్రీ అండి కాకపోతే నెక్స్ట్ మీరు మాకు ఫ్రీ చేయాలి అప్పుడు సరే వెళ్ళొస్తా బాయ్ బాయ్ మీరు మాకేం చేయదు మీరు మేము మీకేం చెయ్యం థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ అండ్ ఆది థ్యాంక్ యూ వెరీ స్వీట్ ఆఫ్ యూ ఆల్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే రియలైజ్ అయ్యా మ్యారేజ్ తర్వాత ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను ఈవెంట్ కల బయటికి రావడం మ్యారేజ్ అయినప్పటి నుంచి బయటకు రావట్లేదా రాలేదా యాక్చువల్లీ ఇంట్లోనే ఉన్నా థ్యాంక్ యూ సో వెరీ హ్యాపీ టు బీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ బికాస్ ఇప్పుడు వచ్చిన ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఈ ఒమిక్రాన్ అది ఇదని లైట్గా ఫియర్ స్టార్ట్ అయింది బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ ప్రూడ్ సినిమా ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్ అని ఎప్పుడు ప్రతి సిచ్యువేషన్లోనూ తెలుగు ఆడియన్స్ సపోర్టెడ్ సినిమా సో డెఫినెట్లీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ నమ్మకం ఉంది యాక్చువల్లీ జాన్ సెవెంత్ త్రిబులర్ రావాల్సి ఉండే ఇప్పుడు త్రిబులర్ ప్లేస్లో మంచి సినిమా వస్తుంది అది ఎంత హిట్ అయ్యేదో ఇది కూడా అంతే హిట్ అవుద్ది అని నమ్ముతున్నా సో అండ్ అది గారు సో ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఎప్పటి నుంచో నేను మూవీస్లోకి రాకముందు జనరల్లీ నా ఫోటోగ్రాఫ్స్ అవి ఎక్కడైనా పంపించినప్పుడు చాలామంది అనేవాళ్ళు నా ఫేస్ కట్ సైడ్ నుంచి అది కొంచెం ఆదిగారిలో ఉంటుందని మొన్న రాజా విక్రమార్కల సాయి కుమార్ గారితో చేశాను ఆ సినిమా చూశాక ఆదిగారి మదర్ నాకు ఫోన్లో కూడా చెప్పారు ఆదిని చూస్తున్నట్టు అనిపించింది అని సో ఐ రియలీ ఫీల్ అ వాట్ దట్ ఎల్డర్ బ్రదర్ బాండ్ విత్ ఆదిగారు బికాజ్ ఆఫ్ దాట్ మన రవిశంకర్ గారితో కూడా మూవీలో చేస్తున్నాను ఆయన కూడా అన్నారు సో ఐ ఫీల్ దట్ పాజిటివ్ వైబ్